మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తులో బీజేపీ వాళ్ళు ఆటలాడుకుంటున్నారు. బీజేపీ వాళ్ళే ఆటలాడుకుంటున్నారని నేను స్పష్టంగా చెప్తున్నాను. అంతకుముందు తెలవలేదు మనకి ఎవరు ఏంటనేది తెలియనప్పుడు మనం సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఆనాడు అడిగాం, ఇప్పుడు కూడా అడుగుతున్నాం. ఇవాళ బండి సంజయ్ అడ్డంగా దొరికాడు. ఒక ఫస్ట్ హిందీ పేపరు, తర్వాత ఫస్ట్ తెలుగు పేపర్, తర్వాత హిందీ పేపర్ దొరికిపోయాడు. దొరికిన తర్వాత మరలా వచ్చేసరికి ఇవాళ అది దొరకకపోతే రోజుకో పేపర్ ద్వారా ఇవాళ ప్రజల ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం విద్యార్థుల భవిష్యత్తు ఆడుకునేటువంటి అత్యంత క్రూరమైన కుటిలమైనటువంటి రాజకీయాలకి బీజేపీ వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. ఈ అన్నిటి బ్యాక్గ్రౌండ్లో నరేంద్ర మోడీ గారికి ఈ తెలంగాణకి ఒక పైసా ఇవ్వనటువంటి నరేంద్ర మోడీ, ఒక మట్టి పెళ్ళ కూడా ఇవ్వనటువంటి నరేంద్ర మోడీ ఈ గడ్డ పైన వచ్చేటువంటి అధికారం, అవకాశం నైతికంగా కానీ చట్ట ప్రకారం ప్రధానమంత్రి ఎక్కడైనా తిరగచ్చు, నీకు నైతికంగా లేదని చెప్పి తెలియజేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి బొగ్గు బావుల్లోనూ, అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, అన్ని మండల కేంద్రాల్లోనూ ఆయన్ని, నరేంద్ర మోడీ నువ్వు అధికారంతో వచ్చినా సరే నీకు నైతిక హక్కు లేదు, నీకు నిజంగా ఈ దేశమంతా నాది అని అనుకుంటే తప్పును నువ్వు గుర్తిస్తే నైతిక బాధ్యత వహించి వెనక్కి వెళ్ళిపో అని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తాము.